అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి పాట. కథ చెప్పుకుందామా? ఎవరిది పాపం? అనగనగా కౌశికుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడు, దైవభక్తి పరాయణుడు. ఒకరోజున కౌశికుడు ఒక పండితుణ్ణి విందుకు పిలిచాడు. పండితుడు సమ్మతించాడు. కౌశికుడు తమకు వాడుకగా పాలు పెరుగు తెచ్చే పాల మనిషిని పిలిచి, అమ్మి, రేపు గట్టిగా తోడు పెట్టి పెరుగు తెచ్చావంటే మామూలు కంటే ఎక్కువ డబ్బులిస్తాను అని చెప్పాడు. పాల మనిషి కల్తీ లేని గట్టి పెరుగు తోడు పెట్టి ఆ ముంత భద్రంగా గంపలో పెట్టుకుని మరునాడు ఉదయం బ్రాహ్మణుడి ఇంటికి బయలుదేరింది. ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు ముంత మీది గుడ్డ కాస్తా తొలగిపోయింది. ఇదే సమయంలో ఒక గరుడ పక్షి తాచుపామున్న ఒక దానిని కాళ్లతో పట్టుకొని ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉంది. బాధతో గిలగిలా కొట్టుకుంటున్న ఆ తాచుపాము విషం కక్కింది. ఆ విషం సరాసరి పాల మనిషి నెత్తి మీద ఉన్న పెరుగు ముంతలో వచ్చి పడింది. పాల మనిషి తిన్నగా కౌశికుని ఇంటికి వెళ్ళి పెరుగు ముంత ఇచ్చేసి చక్కా పోయింది. కౌశికుడు ముంత పట్టుకుపోయి భద్రపరుచుకున్నాడు. విందుకు సమయమయ్యింది. వేళకు పండితుడు వచ్చాడు. పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండటం చేత సుష్టుగా భోజనం చేశాడు. చివరకు ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆ ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు. పండితుడు ఆప్యాయంగా ఆరగించాడు. అయితే భోజనమైన కొంతసేపటిలోనే పండితుడు గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఏమిటో ఎవరికి మాత్రం ఏం తెలుసు? ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగిందనుకొని కౌశికుడు ఎంతగానో విచారించాడు. భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరలోకంలో లెక్కలు వ్రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చింది. పండితుడిని చంపిన పాపం ఎవరికి చెందుతుంది అనే సమస్యతో అతను తికమక పడసాగాడు. పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక ఈ పాపం అతనిదే అనుకున్నాడు. కానీ వెంటనే ఈ అభిప్రాయం మారిపోయింది. మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అనే ఉత్సాహంతో వడ్డించాడు. కానీ ఆ పెరుగు ముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికేం తెలుసు? తెలిసి ఉంటే వడ్డించడు కదా. బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి, పాపం అతనికి అంటదు అని తర్కించుకున్నాడు. పోని పెరుగు తెచ్చిన పాల మనిషిది తప్ప, ఓహో, గంప మీద గుడ్డ ఎగిరిపోవటం కానీ ముంతలో పాము విషం పడటం కానీ ఏమీ తెలియదు ఆమెకు. అందుచేత పాల మనిషికి ఈ పాపం చెందదు అని నిశ్చయించుకున్నాడు. అయితే ముంత మీద నుంచి గుడ్డ తొలగకుంటే పాము కక్కిన విషం పెరుగులో కలిగటం, పండితుడు చనిపోవటం జరగదు కదా. కనుక గుడ్డను తొలగించిన వాయుదేవునిదా ఈ తప్పు అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. కాదు, గాలి వీచకుంటే ప్రాణకోటి బ్రతికేది ఎట్లా? వాయుదేవుడికి వీచటం సహజ గుణం. వాయుదేవుడి తప్పు ఇందులో కొంచెమైనా లేదు అని చిత్రగుప్తుడు తీర్మానించుకున్నాడు. పోతే విషం కక్కిన పాముకు చెందుతుందా ఈ పాపం? అది సమంజసంగా కనపడటం లేదు. గరుడ పక్షి తనను గోళ్లతో నొక్కి పట్టుతూ ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో అది విషం కక్కింది. ఆ విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు? విషం పోయి సరిగ్గా పెరుగు ముంతలో పడుతుందని పాము కలగన్నదా? కాబట్టి పామును తప్పు పట్టడానికి వీలు కనిపించలేదు. ఇక మిగిలిందల్లా గరుడ పక్షే. దాని ఆహారం కోసం అది తాపత్రయపడి పామును పట్టుకుంది. కానీ తక్కిన గొడవంతా దానికేం తెలుసు? పైగా ముంతలోనే విషం కక్కమని అదేం పామును నిర్బంధించలేదే. అందుచేత గరుడ పక్షి పూర్తిగా నిరపరాధి. ఏ విధంగా చూసినా ఇందులో ఎవరినీ తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు
యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు. యమధర్మరాజుకు ఏమీ తోచక అక్కడ ఉన్న ధర్మ శాస్త్రవేత్తలను అడిగాడు. వారు ధర్మ నిర్ణయం చెయ్యలేకపోయారు. యముడు తిన్నగా విష్ణువు దగ్గరకు పోయి విన్నవించాడు. విష్ణువుకి పాలు పోయింది కాదు, సభ చేశారు, ఎవ్వరూ ధర్మ నిర్ధారణ చెయ్యలేకపోయారు. అప్పుడు యముడు చిత్రగుప్తునితో, ఇది తేలే విషయం కాదు, నేను మళ్ళీ చెప్పే వరకు ఈ పాపం ఎవరికీ చెందినట్లు లెక్క రాయవద్దు అన్నాడు. ఇలా అని యముడు తన భటులను భూలోకానికి పంపాడు. ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒకే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో ఒకనికి పక్షి భాష వచ్చును. ఆ చెట్టు మీద ఉన్న పక్షి దంపతులు ఆ రోజున తాము గరుడిని వల్ల విన్న వృత్తాంతాలు కౌశికుడి పండితుడికి విందు చేయటము, పండితుడు చనిపోవటము, దీని గురించి యముడు తిప్పలు పడటము చెప్పుకుంటున్నాయి. ఇదంతా వింటున్న ఆ బ్రాహ్మణుడు సంగతి అంతా రెండవ వానికి చెప్పి, దీనికే ఇంత బ్రహ్మాండమా? నన్నడిగితే తీర్పు చెప్పేవాడిని. వస్తు పరీక్ష చెయ్యకుండా అతిథికి వడ్డించటం చేతనే పండితుడు పోయాడు. ఈ పాపం కౌశికుడిదే అన్నాడు. ఆ సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకరులు ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుని యమధర్మరాజు ఎదుటకు లాక్కుపోయారు. ఈ మాటలు నీవు అన్నావా లేదా అని యముడు బ్రాహ్మణుని అడిగాడు. అన్నాను అని నిర్భయంగా చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు యమధర్మరాజు రెండు కుండలు పెరుగు తెప్పించాడు. ఇందులో ఒకదానిలో రహస్యంగా విషం కలిసింది. బ్రాహ్మణుని ముందు పెట్టించాడు. బ్రాహ్మణ, ఈ రెండు కుండలలోనూ దేనిలో విషం కలిసి ఉందో చెప్పు అన్నాడు. బ్రాహ్మణుడు తెల్లపోయాడు. ఆ రెండు కుండల్లో ఏది విషం కలిసిందో ఏది కలిగినదో తెలుసుకోవాలంటే తను ముందుగా రుచి చూసి పరీక్షించాలి. ఒకవేళ అది విషం కలిసిన పెరుగుకుండా అయితే తను మరణిస్తాడు. అప్పుడు యముడు కోపించి, బ్రాహ్మణ, నీకు విషయం తెలియనప్పుడు తెలియనట్టు ఉండక పరుల మీద నిందలాడావు, అందుచేత పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుంది అని చెప్పి అతని పేరు చిత్రగుప్తుడి లెక్కలో వ్రాయించాడు. ఎవరికీ చెందని పాపం నిష్కారణంగా ఆ బ్రాహ్మణుడికి అంటుకుంది. విన్నారు కదా, మనకి తెలియని విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. రేపు ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.